టైం కోసము మరి చాలా పటిష్టం ఏర్పాటు చేసి మరి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించే భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వదిలేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఎన్నో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మరి సచివాలయ వ్యవస్థను ఇంకా పటిష్టపరిచేందుకు మరి తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థల భాగంగా ఈరోజు మరి విజయవాడ నుంచి ఇక్కడ పొద్దుటూరు మరి కొత్తపల్లి సచివాలయం విజిట్ చేయడం జరిగింది. తన ఆకస్మిక తనిఖీ భాగంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. సో మరి స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్కి నేను తిరుగుతున్న వేళ మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ బిల్డింగ్స్ కానీ ఇక్కడ కమ్యూనికేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానం కానీ చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కొత్తపల్లి సర్పంచ్ గారు అండ్ టీమ్ అండ్ ఎంటైర్ ఎంప్లాయ్మెంట్ ఆల్ ఎంప్లాయీస్ ఉంటాయి. ఎందుకంటే సో మా ఆ వ్యవస్థను ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మంచి ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తున్న భాగంలో ఈరోజు ఇంత మంచి ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మరి టీంని ఫామ్ చేసి అలాగనే సచివాలయ వ్యవస్థను అలాగే వారంటీ వ్యవస్థ ద్వారా మంచి మానిటరింగ్ జరుగుతున్న వేళ మరి కొత్తపల్లి సర్పంచ్ గారు మన మధ్య ఉన్నటువంటి మరి సుశాంత్ రెడ్డి గారు ఆయన ఇదే కాకుండా నేను మార్నింగ్ టైం చూశాను అక్కడ ఒక మంచి ఏంటంటే అవేర్నెస్ క్యాంప్ లాగా ఈ సోషల్ వెల్ఫేర్లో దాని విధంగా ఎవ్రీడే వాళ్ళకి మీల్స్ అందించడం కూడా చాలా నేను ఫస్ట్ టైం అది చూడటం చాలా రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ ఇది కొత్తపల్లి సర్పంచ్ సుశాంత్ రెడ్డి గారు రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా నేను చెప్పేది ఉంటే మరి సీఎం గారు ఆదేశానుసారం జరుగుతున్నటువంటి సచివాలయ వ్యవస్థను భవిష్యత్తులో ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడో కూడా ఏవి ఎలాగైనటువంటి కంప్లైంట్స్ రాకుండా మరి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు అకస్మిక తనిఖీ నేను నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడో కూడా అవాంతరమైనటువంటి ఏమీ జరగలేదు. వాస్తవంగా అవన్నీ వెరిఫై చేసినప్పుడు చాలా బాగుంది. అంతా డిక్షనరీ విషయంలో కానీ అక్కడ మా డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఇంత పీస్ఫుల్గా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎలాగైనా సర్పంచ్ గారిని అక్కడ టీమ్ని వాళ్ళందరూ ఉన్నటువంటి మరి సెక్రటరీస్ని వెల్ఫేర్ సెక్రటరీ సారు డిజిటల్ అసిస్టెంట్ సారు టోటల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ నా మాటలు చూస్తాను. థ్యాంక్ యూ అండి. సార్ స్టేట్ సచివాలయ వ్యవస్థ గురించి స్టేట్ ఆఫీసర్ కరుణాకర్ గారు రావడం జరిగింది. కొత్తపల్లి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీకి ఇక్కడ వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందిని అందరినీ ఆయన వెరిఫికేషన్ చేసి అన్ని రికార్డ్స్ అన్ని తీసుకొని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి తెలియడం కనుక మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయనకు గతంలో కనుక ఇంత ముందు వచ్చాడు చూసాము. ఇక్కడ అన్ని ఎలాంటివి ఇక్కడ చూసినటువంటి వాతావరణం అయితేనేమి ఈ బిల్డింగ్స్ అయితేనేమి అన్ని హెల్త్ క్లినిక్ చూశారు, రైతు భరోసా చూశారు, సచివాలయము చూశారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు అన్నీ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ఏమైనా ఉంటే కనుక దీనికి స్పెషల్ టీం వేశారు. దానికి ఆ టీంలో మీరు సంబంధించినటువంటి మీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ టీంలో ముగ్గురు జిల్లాకు మూడు టీంలు వేశారు టెక్నికల్ టీమ్స్. ఏ సమస్యలు వచ్చినా కూడా సచివాలయ సిబ్బందికి ఏ సమస్యలు వచ్చినా ఆ టీంను సంప్రదిస్తే ఎంకితనే రియాక్షన్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి కనుక ఆయన సచివాలయ సిబ్బందికి సూచనలు ఇవ్వడం కనుక జరిగింది. గతంలో ఆయన వచ్చిన దానికి ఇప్పుడు కనుక వచ్చి మా సచివాలయ సిబ్బందికి అందరికీ బాగా ఉపదేశం ఇచ్చి ఆయన యొక్క సమస్యలు ఎవరైనా ఏమన్నా ఉన్నాయని కనుక అడిగి తెలుసుకొని ఆయన చేస్తున్నటువంటి సమస్యలు ఏమైనా తెలుసుకొని వీళ్ళందరికీ తెలపడం కనుక చాలా సంతోషకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన అనుభవాలు అందరి ఇక్కడ మన సిబ్బందికి తెలియజేసి వారి సమస్యలు తెలుసుకొని ఇన్నందుకు ఆయనకు హృదయపూర్వకంగా ఆయన ఇక్కడికి వచ్చిన దానికి ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.